ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధత వీగిపోయింది. రిజర్వ్ చేసిన హైకోర్టు తీర్పు వెలువడించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని 9A స్కెడ్యూల్ ప్రకారం కాలపరిమితిలోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అని చెప్పింది. ఎన్నికలు నిర్వహించాలన్న అంతిమ నిర్ణయం ఎన్నికల సంఘానిదే అంటూ కోర్టు తేల్చి చెప్పేసింది. దీంతో స్కెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించడానికి ఎస్సీఎస్సీ సిద్ధమవుతోంది. అయితే ఈ తీర్పు అప్పీలు చేస్తూ సుప్రీంకు వెళ్లడానికి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్పై ఫైర్ అయ్యారు. ఫేక్ ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. ఎప్పుడన్నా 25% ఎనార్మస్ అయిన సందర్భాలు ఉన్నాయండి రాష్ట్రంలో. ఇదేం పెద్ద పోటుగాడా ఈ ముఖ్యమంత్రి? ఎంపీటీసీలు జడ్పీటీసీలు 25% ఎనార్మస్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఒక గాలి ముఖ్యమంత్రి, గాలి కబుర్లు ఇష్టానుసారంగా రౌడీజం చేయడం, రౌడీజం చేయడానికి వచ్చింది ముఖ్యమంత్రిగా, నేరాలు చేయడానికా, దోచుకోవడానికా? ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ రోజు ఇట్లా పోలీసులు బిహేవ్ చేశారు. బిహేవ్ చేసి కడాన ఆ రోజు కరోనా ఉంటే వాయిదా వేస్తే ఎందుకు వాయిదా వేస్తారని క్వశ్చన్ చేసిన వ్యక్తులు, ఎలక్షన్ కమిషన్నే మార్చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎలక్షన్లు పెడతామంటే కరోనా తగ్గిన తర్వాత ఎందుకు పెడతారని మళ్ళా కోర్టుకు పోయి అడ్డం పడే పరిస్థితి వచ్చిందంటే అంటే గుద్దుకోవాలనా ఎలక్షన్లో? ఏం గుద్దుకుంటారండి మీరు? ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. స్థానిక సంస్థలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి జగన్ రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ముఖంలో తేజస్సు లేదు, అంతకు ముందున్న తేజస్సు. అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్నది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తున్నది, ముఖ్యమంత్రి గారు ఆయన బృందం భయపడుతున్నది. నేను ఇక్కడ అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు రాజీనామా చేయండి అని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ఏమిటో నేను తర్వాత చెప్తాను. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ ఆన్ ది వర్డిక్ట్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్స్ డివిజన్ బెంచ్. మొన్న సింగిల్ జడ్జి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చిందన్నప్పుడు మీరు నిమ్మగడ్డ రమేష్ గారిని రాజీనామా చేయమన్నారు కదా, చేయమన్నారు కదా బ్రదర్. మరి ఇప్పుడు మీరు రాజీనామా చేయాలి కదా. మీకేమైనా నైతిక విలువలు ఉంటే మీ నిర్ణయాన్ని తప్పుపట్టింది డివిజన్ బెంచ్, మీ ఆలోచన కరెక్ట్ కాదని చెప్పింది. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవలసిందే. ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2500 వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్లో జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9260 వాహనాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ మొబైల్ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా 18 రోజుల పాటు కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేయడంతో పాటు 100,000 మందికి ఉపాధి లభించిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలు అందుకున్న వాహనదారులు నెలకు 16,000 ఇచ్చి వాహనమిచ్చి తమకు ఒక దారి చూపించిన దేవుడు జగన్ అంటూ ప్రశంసించారు. జగన్ అన్న గారు వాళ్ళ 100,000 మందికి డ్రైవర్లకి ఉపాధి కల్పించారండి. ఎందుకంటే వాళ్ళ కరోనాతో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అయినా కానీ వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన మంచి నిర్ణయం తీసుకుని 1,000 మందికి డ్రైవర్లకి ఉపాధి కల్పించారండి. ఆయన మంచి ఈ ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్ట్ ఉపయోగించుకోండి, చేసుకుంటే అండి డ్రైవర్ కంటే, డ్రైవర్ ఫ్యామిలీ కంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే 16,000లో 3,000 హెల్పర్కి పోతే, ఒక 2,000 మీకు ఆయిల్ ఖర్చులు పోతే, ఇంకా మిగిలే 3,000 ఇంకా మిగిలేదు మీకు 10,000. ఆ 10,000తో ఓకేనా నెల రోజుల పాటు? 10,000 అంటే అండి 10,000 ఇచ్చిన తర్వాత 15 రోజులు మనం ఈ పౌర సరఫరాలో నిర్ణయం వేసుకోండి, మిగతా 15 రోజులు మనం బయటికి వెళ్ళిపోవచ్చండి. వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే మిగతా 15 రోజులు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఏ ఉద్యోగం అయినా చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు వెళ్ళాలి, వెహికల్ తీసుకుని వెళ్ళాలి? వెహికల్ తీసుకుని వెళ్ళడానికి లేదండి, ఇది వెహికల్ అయిపోయిన వెంటనే సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయాలండి వెహికల్. సివిల్ సప్లైకి సంబంధించిన అవసరాలకు మాత్రమే వాహనాలు అంతేనండి.
తర్వాత మీరు వెళ్ళి వేరే డ్యూటీ చేసుకోవచ్చు కానీ వాహనాన్ని తీసుకెళ్లి మీరు అద్దెకి తిప్పుకోవడం రెంట్ తిప్పుకోవడం కుదరదండి. రేషన్ షాపుల దగ్గరకు వెళ్లి రేషన్ తెచ్చుకోలేరా అంటూ ప్రశ్నించిన టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కన్నబాబు. గంటల తరబడి క్యూలో నిలబడే సామాన్య ప్రజల కష్టాలు మీకేం తెలుస్తుందని కన్నబాబు ప్రశ్నించారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. రేషన్ తెచ్చుకునే సమయం కూడా లేదా? అంత తీరిక లేకుండా ప్రజలు బతుకుతున్నారా? మీరు ఇంటి పెట్టుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏముందని తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ప్రచారం మొదలుపెట్టారు. నేను అడుగుతున్నా, ఎవడో కడుపు కొట్టేసి తీరిగ్గా ఇంట్లో పడుకునే బ్యాచ్ మీరు కాబట్టి మీకు టైం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసుకుని ఒళ్ళు అలిసిపోయేలాగా ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగి పని చేసుకుని వచ్చి సాయంత్రం రేషన్ డిపో దగ్గర గంటల కొద్దీ క్యూలో నిల్చునే వాడికి తెలుస్తుంది, కానీ బాధ మీకేం తెలుస్తుందని అడుగుతున్నా. ఎక్కడో రేషన్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ డీలర్ షాప్ తీసుంటుందో తెలీదు, తీస్తే ఎంతసేపు క్యూలో ఉండాలో తెలీదు, వేలు ముద్ర ఆ టైంకి నెట్వర్క్ ఉండి పడుతుందో లేదో తెలీదు, అన్నీ కుదిరితే తూకంలో ఎంత వస్తుందో తెలీదు. ఆ 10 కేజీలు 20 కేజీలు బియ్యం తెచ్చుకునేవాడి కష్టం తెలియని వాడు మాట్లాడే మాటలు ఇవన్నీ. నిన్న జరిగిన కళా వెంకట్రావు అరెస్టు కాదని క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేవలం పోలీసులు నోటీసులు మాత్రమే ఇచ్చారన్నారు. చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, కళా వెంకట్రావు అరెస్టు జరగకపోయినా జరిగినట్లు ఎలా మాట్లాడతారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయంగా పతనమయ్యారని విమర్శించారు సజ్జల. మళ్ళీ చెప్తున్నాము, నిన్న జరిగింది కళా వెంకట్రావు గారి అరెస్టు కాదు, అరెస్ట్ అన్నందుకు మీరు తప్పు మాట్లాడారు. మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా కూడా మాట్లాడినందుకు ప్రతిపక్ష నాయకుడుగా కాదు, కనీసం ఓ బాధ్యతాయుతమైన సిటిజన్గా పౌరుడుగా కూడా మీరు అర్హత కోల్పోయారని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడారేమో చంద్రబాబు నాయుడు గారు అనేది నాకు అనిపిస్తున్నాను సార్. సరిగా డ్యామేజింగ్గా డెరగేటరీగా డీజీపీ ఇంట్లో ఉన్నారా, సీఎం ఇంట్లో ఉన్నారా అనడం, రాజారెడ్డి కాన్స్టిట్యూషను, జగన్ కాన్స్టిట్యూషను, ఐపీసీ జగన్ దా, ఏపీసీనా, ఇలాంటి మాటలు మాట్లాడడం అడికట్టు మాటలు. ఎవరు పవన్ కళ్యాణ్ లాంటి గారు వారి అంటే అప్పుడప్పుడు వచ్చే వీళ్ళలాగా ఉండే వాళ్ళకి సరిపోతుందేమో కానీ మీలాగా వృత్తి రాజకీయ నాయకుడుగా 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇది శోభించదు. మీ పతనాన్ని మీరు అదో మీ పతనం ఆల్రెడీ అయిపోయారు, అక్కడే ఉండి కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు, పిల్లలు కొట్టుకుంటూ అనిపించే రకంగా ఉందని చెప్పడానికి కొంచెం బాధగా ఉంది. చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట పరువు నష్టానికి దారితీసేవే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అటువంటి మాటలు మాట్లాడిన ఆయన శాడిజం ఏంటో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదన్నారు సజ్జల. డీజీపీ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అయితే ప్రతిదీ పరువు నష్టానికి దారితీసేదే, ఆయన క్వశ్చన్ చేయాల్సినవి. అలాగే దేవుళ్ళ గురించి చూస్తే రాముడి తల నరకడం అనే మాట విగ్రహం కాదు, రాముడి తల నరకడం ఆ మాట అనడానికే ఎట్లా ఉంటుంది, అది వినడానికి కూడా కంపరమవుతుంది. అండ్ అలాంటి మాటలు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 5-6 చూస్తే ఆయన శాడిజం ఏందో అర్థం కాల. దేవుళ్ళను విగ్రహాలను ఎలాగో కొట్టిస్తున్నారు, ఆయన వెనకొని పంపిస్తున్నారు అనేది ప్రూవ్ అవుతుంది. ఆయన మనసులో మాట కూడా అదే ఉందేమో అని అనిపించే రకంగా ఆ మాట అనాలన్నా కూడా జనరల్గా ఓ పవిత్రమైన ఓ పురాణ పురుషుడు ఓ దేవుణ్ణి గురించి ప్రస్తావించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే విగ్రహాల వాటికి అపచారం చేశామని అంటారు, లేకుంటే ఏదో ధ్వంసం చేశారా అని అడగని కొంచెం ఇది అవుతాం. ఆ విగ్రహం అనేది తీసేసి రాముడి తలను రక్కడం, రాముడి తలను రక్కడం 10 సార్లు అనడమంటే నిజంగా ఆయన గురించి ఆయన మానసిక స్థితి గురించి మరి ఏమనుకోవాలో, మరి హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళందరూ ఆయన భాషను అది వల్గారిటీ అంటారా, ఇండీసెన్సీ అంటారా, బ్లాస్ఫమీ అనే పెద్ద మాట వాడతారా, మతదూషణ అంటారా తెలియదు, వాళ్ళ వాళ్ళ విచక్షణ కదలాలి. ఒకప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు సర్వాంతర్యామి అని ఎద్దేవా చేశారు వైసీపీ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో ఆయన ఏం చేశారో గుర్తు చేశారు. ఇప్పుడు టీడీపీ మాటలు అద్దం ముందు మిమ్మల్ని మీరు చూసుకుని ఉమ్ముకున్నట్లే అని మీ కామెంట్లు కనిపిస్తున్నాయన్నారు సజ్జల. నోర్లలో నానుతుంటాడు అప్పట్లో
సర్వాంతర్యామి అతను ఏదో మొత్తంగా తిప్పగలడు, చక్రం తిప్పగలడు. ఆయన ఎక్కడ ఏ ఇళ్లలో ఏం జరుగుతుందో, ఏ చిట్టా ఎక్కడ తిప్పి ఇప్పొచ్చో, ఎవరిని ఎక్కడ మెలిపెట్టచ్చో, మొత్తం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే మహాశక్తి కింద అప్పట్లో జరిగింది. చేసేవాడు కూడా, ఇంక్లూడింగ్ ఆ వ్యక్తి, నేను కూడా కోర్టులో వేసిన, నన్ను కూడా ఏదో అసాంఘిక కార్యకలాపాలు, దేశద్రోహం, దాని కింద ఏదో ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం నా నెంబర్ కూడా సక్సెస్గా పంపించారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సబ్వర్ట్ చేసి వాళ్ళ డ్యూటీలు కాకుండా మీ సొంత దీనిల కోసం వాడుకున్న చరిత్ర గత 2014-19 మధ్య మీరు ఎట్లా జరిగింది అనే విషయం మొత్తం అందరికీ తెలిసింది పిల్లలతో సహా. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మీరు మాట్లాడుతుంటే అడ్డం ముందు నిలబడి మిమ్మల్ని మీ మొహం మీద మీరు ఉమ్ముకున్నట్టు, మిమ్మల్ని మేము తిట్టుకున్నట్టు, ఏది బతుకని చెప్పి మీరు మిమ్మల్ని అనుకున్నట్టు అనిపించింది తప్ప, మా పార్టీని కానీ మా ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ అంత ఉంచినట్టు నేను అనుకోవట్లా. అయితే ఇంతకుముందు అన్నట్టు ఎంత చెడ్డా, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ హెడ్ చేస్తున్నారు, పెద్ద రీజనల్ పార్టీ, ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఎట్టో ఒకటి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కాబట్టి కొంతమంది అన్న దీనివల్ల అపార్థాలు చేసుకుంటారు, ఏదో ఊహించుకుంటారనే ఉద్దేశంతో ఇంతసేపు దీని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. జనసేనాని రాకతో అభిమానులు ఎయిర్పోర్టు వద్దే ఘన స్వాగతం పలికారు. తిరుపతి విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. అభిమానుల కోలాహలంతో తిరుపతంతా జై పవన్ కళ్యాణ్ నినాదాలతో మారుమ్రోగింది.